నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనపై గుంటూరులో క్షేత్రస్థాయి సమీక్ష. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. మేము ఏ కాంట్రాక్టర్లను తొలగించలేదన్న మంత్రి అచ్చెన్నాయుడు. వచ్చే ఏడాది జూన్ నాటికి పోర్టుల నిర్మాణం పూర్తి చేయనున్నట్టు స్పష్టం. బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్టుపై భార్య మౌనిక తీవ్ర ఆవేదన. ఎలాంటి హాని తలపెట్టారని చూసినా పోలీసులే బాధ్యత వహించారని స్పష్టం. అట్రాసిటీ చట్టం మాకు కావాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ రజక వృత్తిదారుల సంఘం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో నూతనంగా 2 కోట్ల మంది లబ్దిదారులకు ఇళ్లు నిర్మించినట్టు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంపై గుంటూరులో జరిగిన కార్యక్రమంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథితో కలిసి పెమ్మసాని పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన ఇళ్ల నిర్మాణం, ఇంకా నిర్మించాల్సిన ఇళ్ల గురించి వివరించారు. రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్, అదే విధంగా కొత్త న్యూగా రిలీజ్ అయినటువంటి 2 కోట్ల హౌసెస్ని ఎలా సర్వే ద్వారా ఎలిజిబుల్ పీపుల్ తీసుకురావాలి, తొందరగా సర్వే కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంలో ఈ సదస్సు పెట్టాము. అంటే నేను మినిస్టర్గా ఉన్నాను కాబట్టి, గుంటూరు వాస్తవ్యుని కాబట్టి, ఇంతకుముందు ఎప్పుడు గుంటూరులో ఇట్లాంటి పెద్దది జరగలేదు కాబట్టి మీరు గుంటూరులో కండక్ట్ చేయండి అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఇక్కడ గుంటూరు తీసుకొచ్చారు. దీంట్లో 5 రాష్ట్రాల ప్రజలకు చెప్పింది, అధికారులకు చెప్పింది ఏంటి అంటే, 2 కోట్ల కొత్తగా రిలీజ్ అయ్యే 2 కోట్ల హౌసెస్ని ఇమీడియట్గా సర్వేస్ చేసి మ్యాక్సిమం ఎలిజిబుల్ పీపుల్ అందరినీ ఇందులో ఇంక్లూడ్ చేయండి, అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా దృష్టికి తీసుకురండి. అదేవిధంగా ఆవాస్ ప్లస్ అని ఏఐ ఎనేబుల్డ్ యాప్ను ఒక దాన్ని తీసుకొచ్చాం. అది ఫేస్ రికగ్నిషను జియో ట్యాగింగ్ తోటి నిజమైన అర్హులందరికీ కూడా అది వచ్చే విధంగా, డూప్లికేట్స్ని అవాయిడ్ చేసే విధంగా, అబ్యూస్ని అవాయిడ్ చేసే విధంగా ఆ యాప్ను తీసుకొచ్చాం. ఆ యాప్ను మన ప్రధానమంత్రి గారు ఆవిష్కరించారు. ఆ యాప్ని ట్రైనింగ్ ఇచ్చి సర్వేని యాప్ ద్వారా, టెక్నాలజీ ద్వారా చేద్దామని చెప్పి ఆ ట్రైనింగ్లో భాగంగా ఈరోజు వచ్చాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి పెండింగ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే విధంగా పార్థసారథి గారు కానీ స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ తోటి ఈరోజు రాష్ట్రం ఎదుర్కొంటున్న హౌసింగ్ ప్రోగ్రాంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి మరి వారికి విన్నవించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం, ఈ 5 సంవత్సరాల్లో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు అందించాలి అనే లక్ష్యంతో పనిచేయాలని మాకు చంద్రబాబు మన ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయటం జరిగింది. దానికోసం మరి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కష్టపడుతున్నాం. కానీ గ్రౌండ్ రియాలిటీస్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం మూలంగా కొంత అది కుంటు పడింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే 2014-2019 ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక యూనిట్కి 250,000 రూపాయలు ఇవ్వటమే కాకుండా అదనంగా ఎస్సీ ఎస్టీస్కి 50,000 నుంచి 1,00,000 రూపాయలు అదనంగా ఇవ్వటం మూలంగా ఆ రోజు చాలామంది బెనిఫిషరీస్ ముందుకొచ్చి ఇల్లు బాగా కట్టుకున్నారు. కానీ గత ప్రభుత్వం దాన్ని యూనిట్ కాస్ట్ని 1.8 లక్షలకు తగ్గించడమే కాకుండా 70,000 తగ్గించి ఎస్సీ ఎస్టీస్కి ఏదైతే అదనంగా ఆర్థిక సహాయం చేసిందో అలా 50,000 నుంచి 1,00,000 రూపాయలు దాన్ని పూర్తిగా క్యాన్సిల్ రద్దు చేసింది. దాని మూలంగా కూడా కొంత హౌసింగ్ ప్రోగ్రాము మరి కొంత కుంటుపడిన విషయాన్ని మేము గమనించడం జరిగింది. మరి ఈరోజు మెటీరియల్స్ అన్నీ కూడా పెరుగుతున్న దృష్ట్యా మరి మంత్రి గారిని మేము, కేంద్ర మంత్రి గారిని మేము కోరింది ఏంటంటే, యూనిట్ కాస్ట్ ఏమైనా పెంచడానికి అవకాశం ఉంటే పరిశీలించమని చెప్పేసి కూడా మేము కోరటం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధంగా తాము ఏ కాంట్రాక్టర్లను తొలగించలేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం మూలపేటలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోర్టుల నిర్మాణ పనులకు తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పోర్టులను వచ్చే జూన్ 12వ తేదీలోపు పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత 5 ఏళ్లలో మద్యం పాలసీని జగన్ నాశనం చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీలో 6 రోజులకు 6
వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తే గత ఐదేళ్లలో ఎంత ఆదాయం వచ్చి ఉంటుందోనని అనుమానం వ్యక్తం చేశారు. తమపై ఎలాంటి ఆరోపణలు అవసరం లేదని మద్యం పాలసీని నిష్పక్షపాతంగా అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అందులో భాగంగా 2014 19వ సంవత్సరంలో బావనపాడు పోర్టు మంజూరు చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి టెండర్లు పిలిచి ఏజెన్సీని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఇంతలో ప్రభుత్వం మారింది. బావనపాడు పేరు మార్చి మూలపేటకి పోర్టు తీసుకురావడం జరిగింది. ఇప్పుడే నేను మొత్తం రివ్యూ చేసి పోర్ట్ అంతా కూడా పరిశీలన చేశాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నేను, ప్రజాప్రతినిధులందరం కూడా గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వానికి కన్స్ట్రక్షన్ కార్యక్రమాన్ని అప్పచెప్పింది. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయకత్వంలో 74% పూర్తి చేసిన విషయం మీకు మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం ప్రతి జిల్లా నుంచి మండలం నుంచి బస్సులు వేసి రైతాంగానికి తీసుకెళ్లి చూపించిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టు గత 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టును నిలుపుదల చేశారు. ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వంలాగా కాంట్రాక్టులను క్యాన్సిల్ చేయడము, ప్రాజెక్టులను ఆపు చేయడము చేస్తే దీని మీద ఎంతో కొంత ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టినటువంటి డబ్బు ప్రభుత్వం డబ్బు, ప్రజల డబ్బు. ఈ డబ్బు మళ్ళీ వృధాగా గంగపాలయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందులో మా నాయకుడు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి అంగీకరించే వ్యక్తి కాదు. ఆ పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ కొనసాగించాలని, ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం చేసిన విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా నేను ప్రజల సహకారంతోనే గ్రామాల అభివృద్దికి కృషి చేస్తున్నట్టు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వల్లూరుపల్లిలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి కృషి చేస్తున్నట్టు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం మేరకు గ్రామాల అభివృద్దికి తమ వంతు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్దికి 100 కోట్ల రూపాయలను కేటాయించాలని సీఎం చంద్రబాబును కోరినట్టు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హైమావతి, సర్పంచ్ రామారావు, కూటమి నాయకులు గడిచిన 5 సంవత్సరాల్లో ఏ పల్లెటూరులోనూ ఏ కొబ్బరికాయ కొట్టకుండా ఏ వర్క్ చేయకోకుండా ఒక నిజంగా పనిచేసినా సరే డబ్బు రాదేమో అనే భయంతో కాంట్రాక్టర్ కూడా వేలిపెట్టిన సందర్భం మనం చూసాం. అలాంటి దుస్థితి రాష్ట్రానికి మరి అది నాకు ఓ తెలిసిన తర్వాత ఇదే రావడం ఆర్థిక ఎమర్జెన్సీ అంటారు దీన్ని. అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని మొత్తం అంతా కూడా దొరికిన కూడా దోచుకుని అంతా జీరోల్లో పెట్టి ఎక్కడా కూడా ఏ వర్క్ చేయకుండా చేయలేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మనం చూసాం. దానికి చరమగీతం పాడి కూటమి సభ్యుని, కూటమి ఎమ్మెల్యేని, ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తర్వాత గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశీస్సులతో ప్రతి పల్లెటూరు పట్టుకొమ్మలా తయారు చేయాలని చెప్పి ముందుగా ఈ గ్రామాలకు వచ్చిన 15 ఫైనాన్స్ కానీ ఎస్సీ ఎస్టీ సప్లైలో నిధులు కానీ ఏ నిధులు వచ్చినా సరే అక్కడున్న గ్రామ సర్పంచ్ మరి ఎంపీపీ అలాగే మరి ఇంకా ఇక్కడ ఎమ్మెల్యే అందరికీ ప్రజాస్వామ్య భాగస్వామ్యులు చేసి ఆ పల్లెటూరులు అభివృద్ధి చేసుకున్న దిశగా ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని ఇవాళ వచ్చి 3 నెలల కాలం 4 నెలలు జరుగుతోంది. ఈ 4 నెలల కాలంలో మన సంక్షేమం వైపు అడుగులేసి సంక్షేమంలో ఏదైతే 6 బ్యాక్ లో చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ దాంతో పాటుగా మరి పల్లెటూర్లన్నింటికీ పంచాయతీరాజ్ మినిస్టర్ గా మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి దాంతో పాటుగా అభివృద్ధి చేయాలి పల్లెటూరులన్నీ కూడా అని చెప్పి అందరు ఎమ్మెల్యేలని ఈ పల్లె పండుగ కార్యక్రమం కానీ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కానీ
ప్రజల వద్దకు వెళ్ళి మీరందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండాలి. ప్రతి నెల 5-6 రోజులు ప్రజల్లో ఉంటే మీకు వాళ్ళ యొక్క ఇబ్బందులు మనకు అర్థమవుతాయి కాబట్టి అది ఏ రకంగా పరిష్కరించడం అందరూ కలిసినప్పుడు అధికారులు రాజకీయ నాయకులు ప్రజలు కలిసినప్పుడు ఖచ్చితంగా పరిష్కారం జరుగుతుందని నమ్మకంతో ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నాం. అంటే ఈ రోజు ఇక్కడ చెప్పేశాం అయిపోతాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకటొకటిగా ఒక ప్రణాళికాబద్ధంగా వచ్చి 3 సంవత్సరాల్లో ఏ విలేజ్ లో అన్ని టోటల్ ఎస్టిమేట్స్ వేయడం జరిగింది. మరి అన్ని కూడా ఆ ఎస్టిమేట్లు అన్ని కూడా చూసి ఏ ఎమర్జెన్సీని బట్టి అక్కడ మరి అందరినీ కలుపుకుని మరి ఏది దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ గ్రామంలో ఏది అవసరం, మరి అలాంటి ఆ రోడ్ని ఇమీడియట్ గా మనం చేయాలని మోటార్ సైకిల్ మీద కూడా వెళ్ళని పరిస్థితి, సర్పంచ్ గారు నేను కూడా వెళ్ళాం. మరి ఆ రోడ్డుని ప్రాధాన్యత తీసుకుని ఎనర్జీస్లో పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా సహకరించండి. అందరూ మీకు వచ్చిన ఇబ్బంది ఏమైనా ఉంటే నా దృష్టిలో పెట్టండి, కలెక్టర్ గారి దృష్టిలో పెడదాం. డబ్బు ఎలా తీసుకురావాలి, డబ్బులు ఎక్కడ పెయింటింగ్ ఉన్నాయనేది కూడా మన అధికారుల్ని మనం కలిసి మాట్లాడినప్పుడు మనకు కొంత రిజల్ట్ వచ్చే. కావాలనే తన భర్త బోరుగడ్డ అనిల్ కుమార్ పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించారని బోరుగడ్డ మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులోని రాజేందర్ నగర్ లో ఉన్న తన నివాసంలో మౌనిక మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గురించి, వారి పిల్లల గురించి బోరుగడ్డ అనిల్ కుమార్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకే అరెస్ట్ చేశారని, దీని గురించి అనిల్ కుమార్ ఓ ప్రముఖ ఛానల్లో వివరణ కూడా ఇచ్చారని అన్నారు. అనిల్ కుమార్ కు ఏదైనా జరిగితే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఈ కేసు విషయంలో తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. నా భర్తకు అక్రమ కేసులు పెట్టి దుర్భాషలాడుతూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకి ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ తరుణంలో జాతీయ ఎస్సీ కమిషన్ని ఫిర్యాదు చేశాము. వాళ్ళు వెంటనే స్పందించి ఆ కేసుని విచారించేందుకు ముందు తీసుకొచ్చారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా భర్తకి ఎలాంటి హాని జరిగినా మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాను. ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని నా భర్త ఏనాడు దూషించలేదు, ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు. ఆడపిల్లలపై ఎలాంటి అలిగేషన్స్ చేయలేదు. ఉపముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ పిల్లల్ని దూషించినట్లు కేవలం మాఫీ చేసి అది సోషల్ మీడియాలో ట్రెండ్స్ సరికాదని హెచ్చరించాను. గతంలోనే ఆ ప్రైమ్ టైంలో 2024లో మా వారు క్లారిటీ కూడా ఇచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చి. గతంలో మా పొలాన్ని అనధికారంగా తీసుకుని అడ్డుకున్నందుకు టౌడీ షీటర్ అనే ముద్ర వేశారు. నా బతుకు ఎలాంటి హాని జరిగినా పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.